హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకేస్ ఫుడ్. ఇవాళ స్పెషల్ వచ్చేసి వీకెండ్ స్పెషల్ సింపుల్ చికెన్ బిర్యానీ. బిగినర్స్కి ఇది మంచి వీడియో అండి. చాలా చాలా టిప్స్తో ఈ వీడియో చేసా బిగినర్స్ కోసం. చూసేయండి, చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా తయారు చేసేస్తారు ఈ వీడియో చూసాక. చూసేద్దాం తయారీ విధానం ఎలాగో. ఇంకెందుకు కలిసి లెట్ స్టార్ట్. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గంట సేపు నానబెట్టుకున్న అర కేజీ చికెన్ ని యాడ్ చేసుకోవాలి. ఈ గంట సేపు నానబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ముక్కది సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు మనం ఆ చికెన్ లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ గా రుబ్బుకున్నది మాత్రమే వేయాలి, టేస్ట్ అది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 to 3 టేబుల్ స్పూన్ చిక్కటి పెరుగు, చిక్కటి పెరుగు యాడ్ చేసుకోవాలి, అలాగే సగం నిమ్మకాయ బద్ద. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక బిర్యానీ ఆకు, ఇంకా హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకోవాలి. మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు, మిరియాల పొడి, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని ముక్కలకి పట్టేటట్లుగా చేతితో బాగా కలపాలి. మసాలా మొత్తం బాగా పట్టించాలండి ముక్కలకి. 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్నా వదిలేసేయచ్చండి. అట్లా పక్కన పెట్టేసేసుకుందాం ఒక 15 నిమిషాలు. నెక్స్ట్ వచ్చేసి రైస్ అది ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మీకు నచ్చితే 2 టేబుల్ స్పూన్స్ కూడా నెయ్యి యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి నెయ్యి అది కాగిన తర్వాత దీంట్లో కూడా హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక యాలక్కాయ, ఒక ఇలాచీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి అండి, అలా చిలికలుగా కట్ చేసుకుని ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక ఆనియన్, ఆనియన్ కూడా బాగా చిలికలుగా కట్ చేసుకుని ఆనియన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా వేపుకున్న తర్వాత ఒక క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి, అలాగే ఒక మీడియం సైజు పండిన టమాటా ఒకటి, అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అది కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఆకులు, ఫ్రెష్ మింట్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 200 ml ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఈ వాటర్ బాగా రోలింగ్ బౌల్ అవ్వాలండి. రోలింగ్ బౌల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా రోలింగ్ బౌల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం 1/2 కేజీ బాస్మతి రైస్ ని తీసుకున్నాను నేను. 1/2 కేజీ చికెన్ కి 1/2 కేజీ బాస్మతి రైస్ ని తీసుకున్నానండి. వాటిని వాష్ చేసేసి వేసేసుకున్నా. ఈ బాస్మతి రైస్ అనేవి ముందు ఏమి నానబెట్టడం అట్లా ఏమీ లేదండి. వాటర్ అనేవి రోలింగ్ బౌల్ అవుతున్నప్పుడు వాష్ చేసేసుకుని రైస్ ని అలాగే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం 75% వరకు కుక్ చేసుకోవాలి రైస్ ని. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని ఒక బౌల్లో అట్లా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. రైస్ చూద్దామండి ఎంతవరకు కుక్ అయిందో. మెతుకు పట్టుకుని విరిపి చూస్తే ఇట్లా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం రైస్ మొత్తం అట్లా వాటర్ ని సపరేట్ చేసేసుకుని చికెన్ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకుని దీన్ని కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఇవి రెండు యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్రాన్ మిల్క్ అంటే కుంకుమ పువ్వు పాలండి. కుంకుమ పువ్వుని నేను పాలలో నానబెట్టాను. 2 టేబుల్ స్పూన్స్ పాలు, పించ్ ఆఫ్ సాఫ్రాన్ పువ్వు అనేది యాడ్ చేయాలి. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి, అలాగే న్యాచురల్గా మన బిర్యానీకి కలర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ఈ ఘీ మన ఛానల్లో ఉందండి, హోమ్ మేడ్ ఘీ. నేను లింక్ డిస్క్రిప్షన్ వేస్తాను, ఒకసారి చూడండి మీరు. ఇలా నెయ్యి యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లోనే 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత అసలు వంట రాని వాళ్ళు కూడా ఇట్టే రెడీ చేసేస్తారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరిందో ఆ పిక్ని పీకేస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూస్తున్నారు కదా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి. ఎవరైతే వంట నేర్చుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ చికెన్ బిర్యానీతో స్టార్ట్ చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.